జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఇంతకంటే దిగజారటానికి సాధ్యం కాదు అని అనుకున్న ప్రతిసారి కూడా ఆయన నేను రాంగ్ని ప్రూవ్ చేస్తాడండి ఇవాళ అదే చేశాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి గతంలో చాలాసార్లు మాట్లాడాడండి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు అందులో తప్పేంటో కూడా మనకు తెలియదు మళ్ళీ ఇవాళ మాట్లాడాడు ఏమన్నా సమయం కానీ సందర్భంగానే ఉన్నాయండి ఒకసారి వినండి ఆయనే మాట్లాడాడు ఫస్ట్ ఇక బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లోనే కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు మారిపోతా ఉంటారు ఏమన్నా అర్థం అర్థం ఉందండి ఆయన మాటలకి నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు ఆ మాటల్ని తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటలో జగనన్న అట కార్యక్రమం పంచుతున్నారట పంపిణీ అది ఒక ప్రభుత్వ కార్యక్రమం ఒక అధికారిక కార్యక్రమం ఆ కార్యక్రమానికి నువ్వు మాట్లాడేటువంటి మాటలకి ఏమన్నా ఎక్కడన్నా అసలు సంబంధం ఉన్నదా అసలు అది సరైన ప్లేస్ అయినా ఆ మాటలు మాట్లాడడానికి ఒక అధికారిక సమావేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడి యొక్క వ్యక్తిగత జీవితం గురించి అంత చీప్గా మాట్లాడాల్సిన అవసరం ఉందా ఒక ముఖ్యమంత్రి స్థాయికి అవన్నీ అట్లా మాట్లాడడం అదీ కాకుండా ప్రభుత్వ డబ్బుతోటి నువ్వు జనాన్ని తరలించి ప్రజల డబ్బుని ఖర్చు పెట్టి ఏర్పాటు చేసి ఒక మీటింగ్ని అందులో నువ్వు చేసేది అంటే ప్రతిపక్ష నాయకుడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడమా అదేమి నీ పార్టీ సమావేశం కాదు పోని అసలు పార్టీ సమావేశంలో కూడా మాట్లాడకూడదండి అట్లాంటి మాటలు అవి అస అసందర్భం అవి అవసరం లేదు ప్రజలకు వాటితో ఏమి సంబంధం లేదు ఆయన రెండు పెళ్లిళ్ళు చేసుకుంటే ఏంటి మూడు పెళ్లిళ్ళు చేసుకుంటే ఏంటి ఏ రకంగా ప్రజలకు సంబంధం అది అది ఏమైనా చట్టవిరుద్ధం అయితే మాట్లాడచ్చు దాని గురించి చట్టాన్ని ఉల్లంఘించాడు ఆయనని ఆయన ఏమో చట్టాన్ని ఉల్లంఘించలేదే ఆయన చక్కగా విడాకులు ఇచ్చి తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఏంటి అందులో తప్పు తెలియదు తర్వాత ఆయన యాక్చువల్గా మాట్లాడిన మాటలు చూడండి అంటే ఎంత సిక్ మైండ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అనేది మనకు అర్థమవుతుంది దత్తపుత్రుడు అంటాడు హైదరాబాద్లో ఆయనకి ఇల్లున్నది అక్కడ ఉంటాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కంటే ఒక పది రేట్లో ఇరవై రేట్లో పెద్దదైనటువంటి ఇల్లు ఉంది కదండి అప్పట్లో హైదరాబాదులో ఆ ఈటీ వాళ్ళు ఐటీ వాళ్ళు వచ్చి దాన్ని కొలతలేసినప్పుడు వాళ్ళకి రోజులు తరబడి పట్టిందండి కొలతలు వేయడానికి ఆ ఇల్లు డెబ్బై బెడ్రూములు ఉన్నాయని చెప్పారు అప్పట్లో మరి రెండోది ఆ ఇంట్లో ఇల్లాలు ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి మారుతుందంట ఎంత చీప్ అండి ఇది ఎంత దిగజారుడు భాష ఎంత అసభ్యకరం ఎంత అశ్లీలం అది వాసిరెడ్డి పద్మగారు ఉన్నారు కదా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నిజంగా కనుక ఆవిడకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వాలండి ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి ఇంత చీప్గా ఇంత చిల్లరగా ఇంత స్థాయిని మరిచి ఎట్లా మాట్లాడావు నువ్వు అని చెప్పి ఆవిడ ఇవ్వాలి కానీ దురదృష్టం ఏంటంటే మనకు వ్యవస్థ లేవు కదా వ్యవస్థలుంటే ఒక అధికార సమావేశంలో అతను ఒక ప్రతిపక్ష నాయకుడి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడా దానికి తోడు ఈ సమయం సందర్భం చూడండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టాడు అన్యాయంగా అక్రమంగా పెట్టాడు మరోపక్క ఇంకా మిగిలిన ఇంకొక ప్రతిపక్ష నాయకుడిని అతని యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఏ రకంగా మూడో పెళ్లి చేసుకుంటే తప్పండి జగన్మోహన్ రెడ్డి లెక్క ఏంటంటే అతనికి మర్డర్లు చేయటం కానివ్వండి దోపిడీ చేయటం కానివ్వండి లూటింగ్ చేయటం కానివ్వండి అడ్డగోలుగా ప్రజల సొమ్ముని తినేయటం కానివ్వండి అన్ని నిబంధనలనే చట్టాలనే ఉల్లంఘించి మొత్తం వ్యవస్థలని కుప్ప కొనదేయడం కానివ్వండి అవన్నీ కూడా కరెక్ట్ ఆయన ఎవరో మూడు పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా తీవ్రమైన అభ్యంతరం అనమాట ఇతనికి ఏదో పెద్ద మోరల్ బీయింగ్ లాగా ఇతను ఇతనికి ఏదో చాలా నైతికత ఉన్నట్టు అవతల వాళ్ళకి లేనట్టు ఏమాత్రం నైతికత కాదు కదా హ్యుమానిటీ అనేది మానవత్వం అనేది ఎక్కడ ఏ కోసానో ఆ మనసులో లేదండి ఉంటే ఎట్లా మాట్లాడతాడు ఆ రకమైన మాటలు మాట్లాడిన తర్వాత అసలు ఆ రాష్ట్రాన్ని చూస్తేనే ఎవరికైనా విరక్తి రావాలి ఎట్లాంటి రాష్ట్రం ఎట్లా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రులకి ఏ గతి పట్టింది ఎట్లాంటి చరిత్ర ఉన్నది ఎట్లాంటి సాహిత్యం ఉన్నది ఎట్లాంటి సమాజం అది ఎంతమంది మహానుభావులు పుట్టారు అటువంటి చోట ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు బాగానే ఉంది ముఖ్యమంత్రి అయ్యాడు హాయిగా పరిపాలించుకో ఎంతో కొంత సంపాదించుకో కానీ సమాజాన్ని ఇంత అతలాకుతలం చేయాల్సిన అవసరం ఉందా సమాజంలో ఉన్నటువంటి అన్ని ప్రమాణాలని ఇంత తీవ్ర స్థాయిలో దిగజార్చాల్సిన అవసరం ఉందా అసలు అల్లకల్లోలం చేసి ఆ సమాజాన్ని ఏం సాధిద్దామని దాన్ని శ్మశానం చేసి ఆ శ్మశానంలో ఇతను ఏం ఎంజాయ్ చేస్తాడో కూడా అర్థం కాట్లేదు.